శుభంభియాదు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి వచ్చేసరికి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలు మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఆదాయం చూస్తే 11 భాగాలు కనబడుతున్నాయి, వ్యయం చూస్తే 5 భాగాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజపూజ్యం చూస్తే 2 భాగాలు, అవమానం చూస్తుంటే 6 భాగాలు కనిపిస్తున్నాయి. చూడండి, మకర రాశిలో శనీశ్వరుడు ప్రవేశించాడు కానీ శని మకర రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే లేడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లోకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఈ సంవత్సరం శనీశ్వరుడు మకర రాశి వారిని ఇబ్బంది పెట్టేటట్టుగా అయితే ఏమి కనిపించడు. కారణం అంటే శశమహాపురుషు యోగంలో యోగం ఉంది. ఇక్కడ మకర రాశి తన సొంత ఇంట్లో నుండి ఉన్నప్పుడు శనీశ్వరుడు 4, 1, 4, 7, 10 స్థానాలు చూస్తాడు కాబట్టి ఆ యోగం కూడా మకర రాశి వారికి కొంత కలిసి వస్తుంది. కాబట్టి శని ఇక్కడ పాజిటివ్గా చేస్తాడు తప్ప నెగిటివ్ చేయడం. అలాగే 29వ తారీఖు తర్వాత గురుడు కూడా మకర రాశిలో ప్రవేశించి మొట్టమొదటి 3 నెలలు అక్కడ ఉంటాడు. కాబట్టి శని మీద సంచారం గురుడు చేస్తున్నాడు కాబట్టి అదొక విపరీత రాజయోగం చెప్పుకుంటాం. కాబట్టి గురు యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత అదే గురుడు వెనక్కి తిరిగి మళ్ళీ నవంబర్లో అదే మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి గురు సంచారం శనీశ్వరుడి మీద ఉంటుంది. కాబట్టి అక్కడున్న సంవత్సరం కాలం కూడా అద్భుతమైన ఫలితాలు మకర రాశి వారికి ఇస్తారు. కాబట్టి చదువుకున్న విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం, ఇంటలెక్చువల్ ప్లానింగ్స్లో సక్సెస్ఫుల్ అవడం అనేది మకర రాశి వారు చాలా అద్భుతంగా చెప్పగలుగుతాం. అది ఒక పాయింట్. రెండో విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మకరం తీసుకుంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం 6వ స్థానంలో రాహు కూర్చున్నాడు. కాబట్టి రాహు ఆరోగ్యప్రదత 6వ స్థానం ఉండడం, 3, 6, 11లో పాపగ్రహాలు శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి అక్కడ ఉన్న 1 సెప్టెంబర్ వరకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల ద్వారా పిల్లలకి పంచమలో పెంచినప్పుడు కొంచెం దోషం కనిపిస్తుంది తప్ప మొదటి హాఫ్ మాత్రం అక్కడ రాహు వలన బెనిఫిట్, గురువు వల్ల బెనిఫిట్, శని వల్ల కూడా మంచి బెనిఫిట్ వస్తుందని సంపూర్ణంగా చెప్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మకర రాశి వారికి సంవత్సరం అద్భుతంగా ఉంది. దాని ఫలితమే 11 ఆదాయము, వ్యయం 5, అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 6. అవమానం ఎక్కడ వస్తుంది అనంటే మళ్ళా గురుడు వెనకాల వెళ్ళిన తర్వాత శనీశ్వరుడు అక్కడ ఉన్నప్పుడు కేతు ఒక్కడే అక్కడ ఉంటాడు. కాబట్టి రాహుకేతులు యొక్క ప్రభావం వల్ల కొంత అవమానం కలుగుతుంది. బట్ ఓవరాల్గా తీసుకుంటే మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు, రాజయోగాలు బాగా ఈ సంవత్సరం ఉందని చెప్పచ్చు. శని పీడనం అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయమే కానిప్పటికీ యోగం అనేది అద్భుతంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మకర రాశిలో మనం మొట్టమొదటిగా చూసుకోవాల్సింది అంటే ఉద్యోగస్తులకి చేసే ప్రయత్న లోపం లేకుండా చేయగలిగితే ఫస్ట్ హాఫ్లో అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి సంపూర్ణ ఫలితం ఉన్నది. ఉద్యోగస్తులందరికీ చెప్పడానికి అవకాశం. స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, అది కాకుండా కార్పొరేట్ సెక్టర్ అనుకోండి, ఐటీ రంగం అనుకోండి, ఏ రంగంలో వాళ్ళకైనా మొదటి 3 నెలల్లో ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత నవంబర్ నుండి మార్చి లోపల ఇంకొక ఫలితం ఇచ్చే అవకాశం ఉద్యోగస్తులు కనబడుతుంది. వ్యాపారస్తులకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైనా చేసినా, ఇనిషియేట్ చేసినా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఏం చేసినా, కొత్త ఇండస్ట్రీస్ పెట్టినా, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేసినా, రిజిస్టర్డ్గా ఆ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు మకర రాశి వారు మొదటి 3 మాసంలో గట్టిగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా చాలా కాలం నుండి జరగని సంఘటనలు కూడా గ్రహచార రీత్యా దోషం వల్ల వివాహం జరగకపోయినప్పటికీ కూడా గోచార రీత్యా గురుబలం పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా వివాహం జరగడము, సంతానం కలగని వాళ్ళకి సంతానం కలగడము, అదృష్టం అంటే తండ్రి గారి దగ్గర వంశపారపర్యంగా రావాల్సిన ఆస్తులు ఏమంటే అవి రావడము, ఇవన్నీ కూడా మకర రాశి వారికి డెఫినెట్గా కనిపిస్తున్నాయి. అలాగే విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాల్లో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం సంపూర్ణంగా ఉంది. దాంతోపాటు రాజనీతిలో ఉన్నవాళ్ళు అంటే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళందరికీ కూడా చక్కగా ఫస్ట్ హాఫ్ చేసిన ఫలితం, చేసిన పనికి తగ్గ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళ నుండో పెండింగ్లో ఉన్న వాళ్ళ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. మనకి 7 నుండి పలానా పోస్టు ఇస్తానన్నారు, ఇవ్వట్లేదు, అవన్నీ ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. రాజనీతిలో వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇండస్ట్రియలిస్ట్లు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో చేస్తున్నారో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారో, కొత్త ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ అవన్నీ చేసుకుని వెళ్తే ప్రాఫిటబుల్గానే ఉంటుంది తప్ప నష్టం ఉండి జరిగే అవకాశం లేదు. జాయింట్ వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే మనం చేసుకుని పోతామో అందులో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ఆన్సర్గా మనకు
బాగా కనిపిస్తోంది. ఇది కాకుండా మనకు ఫ్యామిలీ పరంగా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే, రాశిలో శనీశ్వరుడు ఉన్న ఏడో ఇంట్లో చూస్తున్నాడు, గురు బలం వల్ల ఫస్ట్ త్రీ హౌస్ మన పెద్ద సమస్య రాకపోయినప్పటికీ కూడా జూన్ నుండి నవంబర్ మధ్యలో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంటే వైవాహిక జీవనంలో కొన్ని ఇబ్బందులు చిరాకులు పరాకులు జరిగి దానివల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ కోర్టు వరకు కూడా వెళ్తామన్నట్టుగా వ్యవహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఆ విషయంలో మాత్రము. తర్వాత ఇండస్ట్రీ ఇష్టం అంటే మనం చెప్పుకునేది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు యోగాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. వాళ్ళు చేసే ప్రతి పనిలో సక్సెస్. సెకండ్ హాఫ్లో ఇంకా మనకు నవంబర్ నుండి మంచి ఫలితాలు వాళ్ళకి కనబడుతుంది. తర్వాత ప్రస్తుత ఉన్న దశ ప్రకారం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా ప్రొడక్షన్స్, తర్వాత వాళ్ళు చేసే పనుల్లో కూడా మంచి లాభాలు కనబడే అవకాశం ఉంది. జూన్ తర్వాత ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ. అలాగే అందులో ఉన్న యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఏదో రకంగా ఆర్థిక బలం కనబడే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నా ఇక్కడ నష్టపోయేది ఏమిటి అని అంటే, రాహువు పంచమలోకి వచ్చినప్పుడు కొంచెం నష్టాన్ని జరిపించే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే లగ్నంలో గురుడు వచ్చినప్పటికీ కూడా ట్రాన్సిట్లోకి వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టాన్ని నుండి బయటకు పడడం ఎలాగా, యోగాను ఎలా సాధించాలి, ఆర్థిక బలం పెరుగుతున్నప్పటికీ కూడాను కొన్ని కొన్ని మానసిక ఒత్తిళ్ళు, ఏడో ఇంట్లోని శనీశ్వరుడు ఉండడం వల్ల ఏడో భార్యాభర్తల మధ్య జరిగే అన్యోన్యత కోల్పోవడం, ఇవన్నీ కూడా మనకు జూన్ నుండి ఆల్మోస్ట్ నవంబర్ మధ్య కనబడుతుంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికి మనం ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ మకర రాశి వారు ప్రత్యేకించి ఏంటంటే అక్కడ గురువు యొక్క వచ్చిన మూడు నెలల్లోని ఒక చక్కటి ఫౌండేషన్ పడాలి. కాబట్టి ఇటు గురు మంత్రము, అటు అమ్మవారి మంత్రము, బాల అమ్మవారి మంత్రం, గురు మంత్రం, ఈ రెండు చదవడానికి ప్రయత్నం చేయాలి. గురువు అన్నప్పుడు మీకు ఇష్టదైవం ఎవరినైతే గురువుగా పంపిస్తున్నారో ఆ గురు మంత్రాన్ని, అలాగే అమ్మవారి బాల అమ్మవారి యొక్క మంత్రము కూడా, అది మూలమంత్రం అంటారు, ఆ హృదయ మంత్రంగా అది కూడా రెండు సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఏంటంటే ఒక దోషం అన్నది శరీరం నుండి వెళ్ళిపోవడము, అదే ఒక యోగం కింద తయారవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రమే శరణ్యంగా భావించి చక్కగా ఈ రెండు మంత్రాలు సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. గురు మంత్రం అనేసరికి ఇక్కడ మనం కూడా గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రం కూడా, గురువు ద్వారా ఉపదేశం మంత్రంలో ఏ మంత్రమైనా కూడా గురు మంత్రం కింద వస్తుంది. కాబట్టి ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది గురు పరంపరలో ఉన్నట్టుగా మనం తెలుస్తుంది. కాబట్టి సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఒక మార్గం. ఎందుకు ప్రత్యేకించి మంత్రం గురించి మనం చెప్తున్నాం అంటే, ఉగాది ఆరంభం నుండే మనకు కరోనా వ్యాధి విశ్వమంతా వ్యాపించింది మనకు కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించి మన జీవన విధానం గడపాలి. కాబట్టి మంత్రమే శరణ్యంగా భావించి చక్కగా సాధన చేసుకుంటూ వెళ్తుంటే అటువంటి వ్యాధుల దగ్గర రాకుండా ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యకరంగా ఉంచడము, ఎందుకంటే ఆరేంట్లో రాహు కూడా ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ యొక్క కరోనా వ్యాధికి దూరం అవుతుంది. అదేవిధంగా ఆరోగ్యంతో కూడా ఐశ్వర్యం కూడా ఇస్తానని చెప్పి మనకు అలా రాశి ఫలాలు కనబడుతున్నాయి. కాబట్టి 11 ఆదాయం అనేది నిలబెట్టుకోవడానికి కూడా మన ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి డెఫినెట్గా మంత్రమే సరణ్యంగా భావించి సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం చెప్పుకెళ్తాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.